చెప్పినారు సార్, అంబేద్కర్ గారు ఫ్లెక్సీలో తీసుకుని నేను ఒక దళితుని సార్, ఒక దళితుని మాట్లాడుతున్నా. అంబేద్కర్ గారు ఫ్లెక్సీ చేస్తే టూ డేస్ కొట్టండి సార్, కొట్టండి ఎలా కొడతారు మీరు? మ్యాన్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తారు మీరు? భారతదేశంలో రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఒక దళితునిగా పుంగనూరులో ఎస్ఐ గారిని నేను మాట్లాడితే నా మీద పక్కాగా తెలియజేసుకోండి. కొట్టండి సంబండి. అంటే అంబేద్కర్ గారు ఫ్లెక్సీని అడిగితే కొట్టండి సార్, తన్నండి కొట్టండి సార్. సార్ అంబేద్కర్ గారు ఫ్లెక్సీలో తీసుకుని నేను ఒక దళితుని సార్, ఒక దళితుని మాట్లాడుతున్నా. అంబేద్కర్ గారు ఫ్లెక్సీ చేస్తే టూ డేస్ కొట్టండి సార్, కొట్టండి ఎలా కొడతారు మీరు? మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎంత చేస్తారు? మ్యాన్ హ్యాండ్లింగ్ ఎంత చేస్తారు మీరు? భారతదేశంలో రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఒక దళితునిగా పుంగనూరులో ఎస్ఐ గారిని నేను మాట్లాడితే నా మీద పక్కాగా తెలియజేసుకోండి. కొట్టండి సంబండి. అంటే అంబేద్కర్ గారు ఫ్లెక్సీని అడిగితే కొట్టండి సార్, తన్నండి కొట్టండి సార్. సార్ అంబేద్కర్ గారు ఫ్లెక్సీలో తీసుకుని నేను ఒక దళితుని సార్, ఒక దళితుని మాట్లాడుతున్నా. అంబేద్కర్ గారు ఫ్లెక్సీ చేస్తే టూ డేస్ కొట్టండి సార్, కొట్టండి ఎలా కొడతారు మీరు? మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎంత చేస్తారు? మ్యాన్ హ్యాండ్లింగ్ ఎంత చేస్తారు మీరు? భారతదేశంలో రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఒక దళితునిగా పుంగనూరులో ఎస్ఐ గారిని నేను మాట్లాడితే నా మీద పక్కాగా తెలియజేసుకోండి. కొట్టండి సంబండి. అంటే అంబేద్కర్ గారు ఫ్లెక్సీని అడిగితే కొంచెం కొట్టండి సార్, తన్నండి కొట్టండి సార్.